స్థానిక సమస్యల ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్ స్వీప్ అంటూ తెలుగు టీవీ ఛానళ్లలో వారకాంతల్లో కులగ్జికో ధన దాహానికో అమ్ముడు వార్త పత్రికలలో వచ్చే వార్తలు వింటున్నా చూస్తున్నా వైసీపీని వ్యతిరేకించే వాళ్ళకి కూడా అసహ్యం కలుగుతుంది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీతో తో ఓట్ల బేరసారాలు జరగటం ఓటుకు నోటు పేరుతో బ్రెట్మీ అనే టైటిల్ కలిగి ఆడియో రూపంలో జగద్వితమైన కేసు అది కనీసం ఏసీపీ విచారణకు స్టే ఇచ్చిన న్యాయస్థానాల్లో అపజయానికే విజయం లభించిన తీరు దానికి కారణమైన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అశ్వత్థామ హతహత నరుడు కాదు కుంజరహ అన్న విధంగా ప్రవర్తించిన పద్ధతిలో రాష్ట్రం దేశమే కాకుండా విశ్వమే విస్తుపోయిన విషయం మరువగలమా ఈ విజయం విషయంలో టిడిపి ఎక్కువ డబ్బా కొట్టుకున్నా చాలే పోవై మీ గెలుపు మాకు తెలియదా అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అన్నంత తేలికగా కొట్టివేస్తారు తెలుగు వాళ్ళు గట్టిగా విజయం మాది అంటేనే జనాలకు రెఫ్ట్ మీ గుర్తుకొచ్చి వాళ్లంతా జెర్రులు పాకినట్లు అనిపించి ఆ నాయకుని మన మనసే కాదు మాట కూడా అసలు న్యాయస్థానంలో చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లుద్రా వాదన ఎన్నికల్లో ఓటర్లకు ఓట్లు వేయించుకోవడానికి ఇచ్చేది లంచం కాదని జాతికి జనులకు అత్యంత జుగుసాకరమైన ఈ విషయంలో పద్దెనిమిది సంవత్సరాలుగా సాగిన జయలలిత రాబడిని మించిన ఆస్తుల కేసు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో తేలిపోయినట్లు తేలిపోయిందే అని వ్యధ చెందిన వారికి ఆమె మరణాంతరం దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో కాస్త స్వాంతన లభించింది ఈ రోజు నారదా స్కామ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇవ్వకుండా మమతా బెనర్జీకి కూడా ఒక గట్టి హెచ్చరికే చేసింది ఇప్పుడు జనం కూడా బ్రీఫ్ మీపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గటానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్ లోను ఓటుకు నోటు పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది అడ్డగోలుగా సంపాదించిన కారు నలుపు నల్ల అవినీతి ధనాన్ని విచ్చలి విడిగా వెదజెల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ పథక రచన చేసిందని రోజు వార్తలు చదివే వారికి ఇది తెలియని విషయం కాదు తమ అభ్యర్థి గెలుపు కోసం నాడు తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కోట్లకు కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో అధినేతతో సహా టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు న్యాయస్థానం తీర్పెలా ఉన్నా జనానికి కళ్లకు కట్టినట్లు టీవీలో దర్శనమైన నిజం తెలుసు ఆ దృశ్యం మరపు అనితర సాధ్యం ఈ కేసు ఇంకా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది వైఎస్ఆర్ కర్నూలు నెల్లూరు జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థలలో బలం లేదు అయినా అభ్యర్థులను లోకి దింపింది మెజారిటీ స్థానిక ప్రజా ప్రతినిధులున్న వైఎస్ఆర్పి నుంచి ఓట్లను నల్ల డబ్బుతో కొనుగోలు చేసింది లొంగని వారిని బెదిరించి చెప్పినట్లు వినకపోతే నష్టపోతారంటూ కల్లెర్ర చేసింది నెల్లూరు జిల్లాలో ఎనిమిది వందల యాభై రెండు ఓట్లకు ఎనిమిది వందల యాభై ఒకటి పోల్ కాగా ఇందులో ఎనిమిది ఓట్లు తెల్లనివిగా ప్రకటించి పక్కన పెట్టేశారు మిగిలిన ఎనిమిది వందల నలభై మూడు ఓట్లలో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి నాలుగు వందల అరవై ఐదు ఓట్లు రాగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి దీంతో టిడిపి అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి ఎనభై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు కర్నూలు జిల్లాలో పోలైన ఒక వెయ్యి డెబ్బై ఏడు ఓట్లలో మిగిలిన ఒక వెయ్యి అరవై ఆరు ఓట్లలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపానికి ఐదు వందల అరవై నాలుగు రాగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గౌరవ వెంకటరెడ్డికి ఐదు వందల రెండు ఓట్లు వచ్చాయి దీంతో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు ఈ ఓట్ల సంఖ్య చెబుతుంది టీడీపీ అక్కడ ఎంత గట్టి కరిచిందో గెలుపు కోసం మొత్తం మీద చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలకు ఒక సిగ్గుమాలిన వరువడిని ప్రసాదించారు ఒకవేళ వాళ్ల అదృష్టం బాగుండి వైసీపీ గనక అధికారంలోకి వస్తే జరుగునున్న అరాచకాన్ని ప్రతిపక్షంలో ఉండనున్న టీడీపీ భరించి బతికి బట్టగలదా ఈ ప్రశ్న చంద్రబాబు మనసులో ఉంచుకుంటే మంచిది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ అక్రమ మార్గంలో గెలుపొందడానికి ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను జనం గట్టిగా తిప్పికొట్టారు ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిని అధికార పార్టీని ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి గత కాలపు పాపాలను ఎరగా చూపుతూ ఆ నీడలో ఎంతకాలం దాక్కుంటారు మీరు మీ పార్టీ మోడీకి ఇప్పుడు టీడీపీ అవసరం ఇకలేదు అందుకే ఆయనకు ఇప్పుడు గతంలో ఆయన పట్ల బాబు ప్రవర్తించిన తీరు వస్తున్నట్లుంది ఓటుకు నోటు కేసుకు ఆయనే ప్రాణం పోస్తే ఎంతైనా రాజకీయం కదా బాబు లాంటి వారే కదా ఆయన కూడా